శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎస్సీ ఎస్టీ హాస్టల్ విద్యార్థులు మంచి భోజనం ఏర్పాటు చేయడం లేదంటూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని సదుద్దేశంతో వసతి గృహాల ద్వారా పిల్లలకు విద్యను అందిస్తుంది. అయితే ఈ విధానంలో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్య భద్రతకు ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నప్పటికీ వారికి మాత్రం పురుగుల పట్టిన అన్నం గంజిమెతుకులే గతి అని వాపోతున్నారు. ప్రభుత్వం ఏ విధంగా భోజన వసతి కల్పిస్తుందో అదే విధంగా అందివ్వాలని విద్యార్థులు కోరారు. రుచి పచ్చిలేని వంటలు చాలిచాలని మెతుకులతో ఎన్నాళ్ళు మా పొట్టకొడతారని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఈ విషయంపై వార్డెన్ రాములను ప్రశ్నించగా ఎవరూ ఏమీ చేయలేరని దుస్త సమాధానంతో పాటు చెప్పుకోలేని భాషను వాడి విద్యార్థులపై అసహనాన్ని ప్రదర్శించారు. ఇక్కడ పోస్టమెట్రిక్ హాస్టల్లో గత 4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను. నేను ఫస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేశాను. మొదటగా అక్కడ అప్పయ్యదారు వెనకాల హాస్టల్ ఉన్నా, అప్పుడు సీనియర్స్ ఎలా ఉండదు, నేను అప్పుడు జూనియర్ అంత అవగాహన లేదు. ఇక్కడికి వచ్చి అన్ని అందుబాటులు అనేది అవగాహన నేను తీసుకుని చూడగా మొదటిసారి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అని తెలిసింది. కానీ జూనియర్స్ కడుగుతుంటే భోజనాల ప్రాబ్లం కూడా అన్న అన్నారు. భోజనాల ప్రాబ్లం గురించి ఏంటంటే మార్నింగ్ వంట ఈవినింగ్ వంట రెండో కలిపేసే విధంగా మార్నింగ్ చేసింది, మిగిలింది కూడా మధ్యాహ్నం పెట్టేస్తున్నారు. అది ఏమి ఎలాగా అంటుంటే మరి నానాది వేస్ట్ చేయలేం కదా అంటున్నారు. వేస్ట్ చేయకపోతే లిమిట్లో ఉండే పద్ధతిలో కూడా చూసుకోవాలి. మధ్యాహ్నం భోజనాలకు లేట్ అవుతుంటారంటే కాలేజ్ నుంచి నడిచి వస్తాడికి ఎంత టైం పట్టదో వాళ్ళే ఊహించుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.